विनुकुंड रूरल मंडलम विटमराजुपल्ली ग्रामं नंदु एर्पाटु चेसिन समावेशंलो प्रजलनु उद्देशिंचि प्रसंगिंचिन विनुकुंड शासन सभ्युलु बोल्ला ब्रह्मं नायुडु वारितो पाटु नियोजकवर्ग स्थायि नायकुलु तदितरुलु पाल्गोन्नारु. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను సార్, విష్ణురాజుపల్లి అంటే చాలా ఇష్టంగా పనిచేసినటువంటి మన పార్టీకి ఇష్టంగా పనిచేసి 1100 మెజారిటీ తెచ్చారండి అని అంటే ఆయన మరొకసారి మనం ఇక్కడ కలు మళ్ళీ వస్తాను మాట్లాడదాం మన వాళ్ళందరితో అని చెప్పాడు. ఏదో ఒక పాలసీలో వెళ్తున్నాను లేకపోతే ఇలా గురించి మాట్లాడాలి. మన వాళ్ళందరూ పిల్లాది మొదలు వచ్చారండి మిమ్మల్ని చూడటానికి. ఇంతకంటే ఏంటి సార్ అంటే నిజంగా ఆయన దారిలో చెప్పాడు కంపల్సరీగా రాసుకొని మరి ఆ విష్ణురాజుపల్లి అంటే అంత ఇష్టలండి మీరంటే ఆ ఊరికి నాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియపరిచి వాళ్ళ ప్రేమతో అభిమానంతో నన్ను ఆ ఊరు వ్యక్తి కంటే కూడా నన్ను ఘనంగా చూస్తారండి అని నేను చెప్పడం జరిగింది. ఇది అంటే వాస్తవం చెప్తున్నాను ఇలా జరిగిందని. రేపు ఆయన చేత కూడా చెప్పిస్తాను. అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. అంటే రేపు ఈ ఊరికి ఒక మంచి జరగాలి, ఈ ఇంతకంటే మంచి ఎక్కువ జరగాలి అని ఎంపీ గారికి ఆయనకి చెప్పాను. ఒక లిఫ్ట్ ఉందండి బ్రాహ్మణపల్లి దగ్గర, అక్కడి నుంచి ఇక్కడికి మనం తీసుకొస్తే వాళ్ళ రుణం తీర్చుకున్నట్టేనండి. పోయినసారి ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు గారు చెప్పారు అది చేయకుండానే ఆయన మమ్మల్ని తిప్పి ఇబ్బంది పెట్టాడు అని అంటే యాస్ మనం రాసుకోమని ఆయన ఓఎస్టీడీని వెంటనే అప్పుడే రాసిచ్చాడు. ఈ ఊరికి ఆ లిఫ్ట్ చాలా అవసరం అండి. వీళ్ళు ఎక్కువ కూరగాయలు పండిస్తారండి మన విష్ణురాజుపల్లి అంతా కూడా. రైతులు బాగా కష్టపడతారు. టౌన్ పక్కన ఉన్న బాగా కష్టపడే గ్రామం మనకి ఇక్కడ విష్ణురాజుపల్లి అండి అని చెప్పాను. ఇవన్నీ నిజంగా ఆయన ఈ ఊరి హిస్టరీ మొత్తం చెప్పాను ఆయనకి. అన్ని విధాలు చెబుతూ ఉండే వరకు ఇంకా కనవర్లపూడి వచ్చింది. ఇక మా వాస్తవంగా ఆయన మనసులో మటుకి కంపల్సరిగా ఈ లిఫ్ట్ ఇక్కడికి రావాలి, దానికి ఎంత ఖర్చు అయినా బాగా చేయాలని ఆయన బాగా ఇష్టంగా ఉన్నాడు. అదే ఆ పైపు అవన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేద్దాం, ఎక్కడా కూడా ఇబ్బంది లేని విధంగా చేద్దామని చెప్పాడు. ముఖ్యమంత్రి గారే చెప్పాడు కాబట్టి నాకు అది ఇన్సూరెన్స్లో రాపిచ్చాడు. రేపు రా వెంటనే మనం చేయాలి. మంచినీళ్ళు కూడా మనం ఆ పైపు లేని చాలా మన ఊరికి ఆ కరెంటు సమస్య ఉంటే అది కూడా చేపిచ్చాం. మన ఊరికి ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి, అవి కూడా మరి మన ఆ లిఫ్ట్ చాలా ముఖ్యమైనది. ఆ పొలాన్ని అమ్మడానికి కూడా బాగా ఉపయోగపడే లిఫ్ట్ అవి చేపిస్తానని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఏమనుకున్నా ఎప్పుడు ఎవరు ఏమన్నా ఇవాళ పేదల మనిషి పేదల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న అటువంటి మనిషి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన నిజంగా ఆయన నిన్న అంతా ఎంత ప్రేమతో ప్రజలంటే చాలా పెద్దవాళ్ళంటే అపారమైనటువంటి గౌరవం. అసలు ఆ పిల్లలను చూస్తే ఆయనే పడిపోయినట్టుగా బాధపడుతుంటాడు. నేను దారిలో చూస్తా నిజంగా ఆయన అంత అంకిత భావంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన బిడ్డల కంటే కూడా కన్న బిడ్డల కంటే కూడా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పేదరికం అంటే రైతులు చిన్న చిన్న రైతులు చిన్న రైతులు వాళ్ళందరూ పడుతున్న కష్టాలు అవన్నీ తెలిసినటువంటి వ్యక్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడా కులం చోటు ఎక్కడా మతం చోటు మనకు ఓటేయకపోయినా పని లేవు వాళ్ళు కాదు, వాళ్ళకు కూడా మనం సంక్షేమం అందించాలనుకునే పెద్ద మనసున్న మనిషిండి ఆయన. నిజంగా నేను మీకు ఒక్క మాట చెప్తాను, ఏ ఒక్కరికి నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. నిన్న ఊరిక ఫోన్లు చేసి చెప్పాం మీరు
ఒక్కటి వినండి, ఈయన ఇప్పుడు ఎన్నట్రావరెడ్డి గారు కానీ వీళ్ళందరికీ ఎవరు వాళ్ళు వాళ్ళ రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు కానీ నన్ను ఒక్క రూపాయి అడగకుండా ఫోన్లు చేస్తే 70,000 మంది పైచిలకు వచ్చారంటే అసలు ఏ నాయకుడికి వస్తారండి ఈ రోజుల్లో? అసలు వినుకొండ పట్టలేదండి. నేను అసలు నేను ఇంత మందిని ఎప్పుడు ఒక్క రోజే నాకు చెప్పింది, ఆ ముందు రోజు చెప్పాం, ఆ మరుసటి రోజు. అసలు ఏంటిది ఈ ప్రజా గలం? అసలు ఈ ప్రజలు ఒక విప్లవంగా ఏ బొందిని పట్టినా ఎటు చూసినా జన సముద్రమైనటువంటి పరిస్థితి కనపడ్డది వినకొండ. రోజు తిరుగుతున్న మాకు ఆ అవగాహన అర్థం కాల. అంటే జనం అందరూ కూడా చాలా స్పష్టంగా ప్రజలందరూ ప్రజల మనిషి, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మనిషి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఆయన మరి వీళ్ళు చెప్తుంటారు. ఈ జీవీఎస్ ఆంజనేయులు, బ్రహ్మనాయుడు గారు వీళ్ళందరూ ఇదని చెప్తారు. బ్రహ్మనాయుడు గారు ఏందో ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక కొత్త పరిపాలన, ఒక కొత్త పరిపాలన గాంధీ. ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా అన్ని కుటుంబాలకు సహాయ సహకారాలు అందించి మీకు మేలు జరిగిందంటేనే నన్ను నా కాళ్ళు చూడండి అని అన్నాడు. ప్రతి కుటుంబానికి మేలు జరిగింది, మేలు జరిగిన కుటుంబం నన్ను ఆశీర్వదించమని అన్నాడు. ఇలాంటి పనులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు వస్తే నేను ఇది చేస్తానని చెప్పలా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గురించి పొద్దుగూకులు ఆయన తిట్టడం తప్ప ఆయన నేను ఇది చేస్తాను వస్తే అని ఏమి చెప్పడం పరిస్థితి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి చెప్తాడు, నేను మొత్తం బుక్లో రాసుకున్నాను, మా 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 మనిషి చెప్తేనే, మా నాయకుడు చెప్తేనే మీకు పెన్షన్ ఇస్తాను, మీ మిమ్మల్ని అందరం తాట తీస్తాను రేపు పొద్దున వస్తే, వైసీపీ నాయకులందరినీ అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్తారు. అంత పెద్ద వయసులో ఆ పెద్ద ఆయన ఏం చెప్పాలా? నేను వస్తే మిమ్మల్ని అందరినీ మంచిగా చూస్తానని చెప్పాలి కానీ తాట తీస్తాను శర్మం తీస్తానని ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే చూసే వాళ్ళకు కూడా చాలా అసహ్యంగా అసభ్యంగా, అక్కడికి పోయిన వాళ్ళు కూడా ఆయన ఎవరు ఎవడు ఎంతలా. జగన్మోహన్ రెడ్డి గారు నోరు దొరుతురేమో చూద్దాం, నోరు దొరుతురేమో చూద్దామని మనమందరం అనుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినటానికే జనం అట్లా ఆ విధంగా వస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించాలి. ఇక్కడ ఇతను ఆంజనేయులు మాట్లాడుతుంటాడు జగన్ రెడ్డి అని, అసలు ఈయన బతుకెంతా ఏనంతండి? ఆ మాట అంటాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జగన్ రెడ్డి అని మాట్లాడతాడు, సైకు అంటాడు. అసలు నీ అర్హత ఏంటి? నువ్వు నీ అర్హత ఏంటి? ఓడిపోయిన ఎమ్మెల్యేవి నువ్వు ఏమని మాట్లాడతావు? నీకు చెప్పాలంటే చాలా చెప్పాలి కానీ మీకు ఏమి ఏమి జరిగింది, ఏం జరుగుతుంది అనేది నీకు ఒక్కసారి నీకు పూర్తి స్థాయిలో రేపు ప్రజలందరూ నీకు ఎలాంటి పాఠం చెప్పాలో అలా చెప్తారు. కృష్ణదేవరాయలు గారు ఉన్నారు ఇందాక మన వెంకటరామరెడ్డి గారు చాలా చక్కగా చెప్పాడు. కృష్ణదేవరాయలు గారు ఆయన మన ప్యాన్ గుర్తుపైన పోటీ చేస్తే మీరందరూ ఓట్లు వేశారు, మన జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్ ఇస్తే మీరందరూ ఓట్లు వేశారు, మన జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే వాళ్ళ అయ్య 2 సార్లు ఓడిపోయాడు, వాళ్ళకి ఎప్పుడు గెలుపు అనేది తెలియదు. వాళ్ళ అయ్య 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఇంకా లాభం లేదనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మాకొక్క అవకాశం ఇవ్వమని బతులు అంటే ఆయన ఇస్తే
పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుపై గెలిచి ఈ పార్టీ వాళ్ళకి ఓట్లతో గెలిచి ఈ పార్టీ వాళ్ళకి పని చేయకుండా కనీసం ఈ వినుకొండ నియోజకవర్గానికి ఒక రూపాయి ఇవ్వకుండా ఆయన నేనే ఆ వరకు పుడిసెలు తెచ్చానా అని చెప్తాడు ఇప్పుడు దానికి నివరాలమెంట్ ఏంటి దానికి సంబంధించిన ఆ శాఖ దానికి సంబంధించిన మన 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 రాష్ట్రం తరపు నుంచి ఎవరు చూస్తున్నారు అవి చూస్తుంది అవన్నీ అయోధ్య రామరెడ్డి అని మొన్న చాలా స్పష్టంగా చెప్పాడు వాళ్ళంతా విన్నారు ఖాళీ చేసి పోవాల్సిందే ఇంకా బ్రహ్మనాయుడు గెలవడానికి లేదని చెప్తాడు కృష్ణదేవరాయలు నీకు ఒక్క మాట చెప్పాలప్పా నీకు బాగా 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 ఉంది అది బాగా చల్లబడింది చల్లారుద్దాం చూద్దాం నీ నీకు ఎట్లా ఇక రాజకీయం లేదు నాకేముందయ్య బాబు నేను మా ఇనకొండ నియోజకవర్గం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు వచ్చావు వచ్చి పని చూసుకున్నావు పని చూసుకొని నీ చుట్టాలకు పని చేసుకొని వెళ్ళిపోయావు నేను చుట్టాలుగా నా చుట్టాలు నా బంధువులు నా కుటుంబ సభ్యులు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ